ఒక ఎమ్మెల్యేని తీసుకొని ఇంకో పార్టీలో చేర్చుకోవాలి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది లా ఆఫ్ ది ల్యాండ్ ఆ లా ఆఫ్ ది ల్యాండ్ ని మేం చెప్పట్ల సుప్రీం కోర్ట్ 3 జడ్జ్ బెంచ్ చెప్పింది 5 జడ్జిల బెంచ్ కూడా చెప్పింది ఇవాల్ మేము అనేది ఏంటంటే ఆయారామ్ గయారామ్ నుండి పోచారం దాకా వచ్చింది కథ మరి ఇంకా తెలంగాణ ప్రజలు తేల్చాలి ఇప్పుడు ఎందుకంటే మీరు చేయలేదా అని అడిగారు కృష్ణారావు గారు నేను ఏం చెప్పాను ఆయనకి విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి విలీనం అంటే మూడింట రెండు వంతుల మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం అది చట్టబద్ధం దానిలో ఎవరేం చేయలేరు కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి 38 మంది ఎమ్మెల్యేలో 7గురు ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి కాబట్టి ఇంతకంటే ఓపెనెంట్ షట్ కేస్ ఏముండదు తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు చట్టబద్ధం కాదు రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకుని పోజులు కొడతారో ఆయనకు కూడా రాజ్యాంగం కాపీ పంపిస్తాం పంపించి ఆయన కూడా చెప్తాం చదువుకోండి బాబు అప్పుడప్పుడు నేను అనట్లేదు అది నేను అనట్లేదు రాజ్యాంగబద్ధం కాపు తెలుసుకోండి మీరు 10th షెడ్యూల్ చదవండి సరే బ్రదర్ ఇప్పుడు మీకు నాకు వాదం ఎందుకు మీకు అంతే మీరు చదువుకోండి నేనేం చెప్పలేను సరే ఓకే హూ స్టేట్మెంట్ जो कर्नाटक के मुख्यमंत्री उन्होंने स्वयं कहा कि उनके एमएलए को आज 50-50 करोड़ देखे बीजेपी खरीद रही है मैं इसलिए सिद्धरामैया जी से राहुल जी से खड़गे जी से पूछ रहा हूँ कि अगर कर्नाटक में अगर दाम जो है वहाँ की रेट जो है अगर 50 करोड़ है तेलंगाना में कितना दे रही है कांग्रेस ये मैं पूछ रहा हूँ कर्नाटक में एक नीति यहाँ पर दूसरे जगह कोई और नीति नहीं होगी आप जैसा आपने कहा एक सिद्धरामैया जी का कहना है मेरा नहीं आप देख लो और दूसरी बात MLS का कोई राइट इंडिविजुअल राइट नहीं होता ब्रदर यू आर बाउंड बाय कॉन्स्टिट्यूशन यू आर बाउंड बाय योर पार्टी लॉ MLA का अपना खुद का कोई ओपिनियन या उसका खुद का कोई मन नहीं होता इसलिए तो एंटी डिफेक्शन लॉ आया इंडिया में 1985 में टू थर्ड अगर मिलता है तो मर्जर होता है वो लेजिस्लेचर का इस हद तक कानून साफ है उसके बारे में भी काफी सारे जजमेंट है आई कैन गिव यू अ कॉपी टू रीड ऑल आई एम सेइंग इज ऑफ कोर्स वी विल गो टू इलेक्शन कमीशन ऑफ इंडिया वी विल अप्रोच सुप्रीम कोर्ट We'll meet Lok Sabha Speaker, we'll meet Raj Sabha Chairman, we'll also meet President of India. We will plan our course of action in days to come. KTR garu, hum phir wapas aayenge 4-5 din. Meer rendu term lo jarigindi naitikangane jarigindi anantha. Malli adu cheptunna. Naitikata anaitikata anna danikante rajyanga baddhama chatta baddhama kada. Rajyanga baddham ainadi edaithe unnado 2/3 anedi vala rajyangamlo undi. నైతికత కూడా అవసరం కానీ నైతికత ఒక మాటే కాదు కదా అందరికీ ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా ఎవరైనా పార్టీ ఎమ్మెల్యేలు మారితే మరి వాళ్ళ గురించి మేము అదే అడుగుతున్నాం ఏ రాళ్లతో కొట్టి చంపాలని థ్యాంక్ యూ